బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. అసలు నీతో నాకు శత్రుత్వం ఏముంది, నీకోసం నాకు సంబంధం ఏముంది, నా పర్సనల్ లైఫ్ లోకి ఎందుకు వస్తున్నావు భాష? సమాధానం చెప్పనండి. వినండి వినండి, ఆయన ఏం చెప్తారు వినండి. ఇప్పుడు కాదు, ఆయన కాదు, నేను చెప్పేది ఆయన వినమనండి. శేఖర్ భాష గారు, నేను మా ఆయన కలిసి సంసారం చేసి ఉన్న ఇంట్లో, అంటే మీరు లేరు, రాజధాని చెప్పిన ఒక వర్షనే విన్నారు కదా. మీరు వస్తే మా ఇంటికి వస్తా అంటే మా ఇంటికి రండి, లేదు బయట కలుద్దాం అంటే బయట కలుద్దాం. నేను మీకు మంచిగా వివరించి ఏంటి అన్నది మీకు చెప్పిన తర్వాత డెఫినెట్ గా మీరు నా సైడ్ వస్తారు. ఓకే శేఖర్ భాష, మీరు ఓకేనా? లావణ్యని కలిసి, లావణ్య తన జీవితంలో ఏం జరిగిందో మీకు వివరిస్తాను పూర్తి స్థాయిలో అని చెప్పేసి అన్నారు. మీరు లావణ్యని కలవడానికి సిద్ధమా? అలా అలా వివరించేదైతే ఆ వివరణ ఏదో పోలీస్ స్టేషన్ లోనే ఇచ్చుకోమనండి, ఆవిడకి న్యాయం జరుగుతుంది కదా. మీడియా ముందుకు వచ్చి సగం చెప్పి సగం చెప్పకుండా, మీ వివరణలు ఏవైతే ఉన్నాయో, మీ సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, మీ జీవితంలో ఏం జరిగిందో మీరు పోలీస్ స్టేషన్ లో చెప్తే ఇన్వెస్టిగేషన్ లో అసలు విషయాలు తెలుస్తాయి కదా. సో మీరు నాకు చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా? ఒక నిమిషం నన్ను కంప్లీట్ చేయండి. శేఖర్ భాష ఒక నిమిషం, ఇక్కడ ఇక్కడ శేఖర్ భాష అనే ఒక అతను ఏం డామేజ్ చేశాడు అన్నది నేను చాలా క్లియర్ గా మాట్లాడతాను మీకు. ఓకే, రాజ్ తరుణ్ ఒక 10 ఏళ్లుగా ఉయ్యాల చంపాల సినిమా నుంచి ఇప్పటి వరకు సినిమాలు చేస్తూ వచ్చాడు, దానికి ముందు షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. ఓకే, అలా మీ అందరికి ఒక పరంగా తెలుసు. నేను నా చిన్నప్పటి నుంచి మా స్కూల్లో వాళ్ళకో, మా పేరెంట్స్ కో, మా కొంతమంది పీపుల్ కి తప్ప వాళ్ళకి తెలీదు. అలాంటి నన్ను మాకైన గొడవ వల్ల, లేదా ఆడియో రికార్డింగ్ శేఖర్ భాష తీసుకొని వెళ్ళి, అంటే ఆయనకి కూతురు ఉంది కదా, ఆయన ఆ వర్షన్లో ఆలోచించమనండి. నా కూతుర్ని ఇంకొకటి దగ్గర చెయ్యి చాచేట నేను పెంచను, దేనికైనా సరే పిన్నేసి కూడా అడగకు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడని పెంచుతాను తప్ప. రేపు ముగ్గురు కూడా భరణం కావాలో ఇంకోటి కావాలో నేను ఎప్పుడు కంప్లీట్ అవ్వదు. ఎవరైతే మా అక్క చనిపోయింది అని చెప్పి శేఖర్ భాష మీద ఆరోపణలు చేస్తున్నాడో అతను ఆమె తమ్ముడు మాట్లాడుతున్నారు. అంటే మాట్లాడేది ఆవిడ మాట్లాడినప్పుడు, నువ్వు మాట్లాడినప్పుడు, మీరు మాట్లాడినప్పుడు, అంటే ఇందాక నుంచి మాట్లాడినకుండా మాట్లాడినట్లు నేను ఇందాక నుంచి 4 సార్లు అడిగాను, నేను చెప్పను అని ఆవిడ అడిగిన సమాధానం చెప్పాలి. ఒక ఆవిడ అన్ని మాటలు అడిగింది, నేను ఒక్క మాట సమాధానం చెప్తాను అని అడిగా మాట్లాడను. నేను సమాధానం చెప్పినప్పుడు ఇంకోటి వస్తాయి వాడికి సమాధానం. నెంబర్ 1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి.